నెల్లూరు జిల్లా ఆత్మకూరు వెలుగు కార్యాలయంలో జగనన తోడు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పట్టణ వైఎస్ఆర్సీపీ నాయకులు డాక్టర్ శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ, గత ప్రభుత్వం వలె కాకుండా జగనన ప్రభుత్వంలో వివిధ సంక్షేమ పథకాల నగదు నేరుగా లబ్ధిదారుల ఖాతాలో జమ అవుతుందని తెలిపారు. ఇన్ఛార్జి ఎంపీడీఓ శ్రీనివాసులు మాట్లాడుతూ, వడ్డీకి తెచ్చుకుని చేసే వ్యాపారం నిర్వహించే వారికి జగనన్న తోడు ఎంతో ఉపయోగకరమని తెలిపారు. అనంతరం వైసీపీ ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షులు కొండా వెంకటేశ్వర్లు, నోటి వినయ్ కుమార్ రెడ్డి, పలువురు నాయకులు మాట్లాడారు. అనంతరం జగనన్న తోడు లబ్ధిదారుల గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రూరల్ నాయకుడు చిట్టమూరు జితేంద్రనాథ్ రెడ్డి, వైసీపీ పట్టణ కన్వీనర్ అల్లారెడ్డి ఆనందరెడ్డి, సిండికేట్ ఫార్మర్స్ సొసైటీ అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డి, వెలుగు ఏరియా కోఆర్డినేటర్ రత్నమ్మ, ఏపీఎం వెంకమ్మ, మైనార్టీ నాయకులు రహీం, సర్దార్, పలువురు వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆర్థిక ఇబ్బందులను కళ్ళారా చూసి చెల్లించి ప్రజా సంకల్పం అంతా కూడా మళ్ళీ మనకే తిరిగి వస్తుంది అని చెప్పడం కూడా జరిగింది. ఏది చెప్పినా సార్వాళ్ళు మీ వంతు వచ్చింది. చిన్న వ్యాపారస్తులు ప్లాట్ఫామ్ మీద వ్యాపారం చేసుకున్న వాళ్ళకి, తోగుడు పండ్లు వ్యాపారం చేసుకున్న వాళ్ళకి, గంపల అరటి పండ్లు కూరగాయలు అమ్ముకునేవాళ్ళు, వీళ్ళందరూ ఇబ్బంది పడకుండా, అంటే మన సోదరులు చెప్పినట్టు వడ్డీ వ్యాపారం తెచ్చుకుని 4 రూపాయలు 5 రూపాయలు వడ్డీ తీసుకోకుండా ప్రభుత్వమే నేరుగా 10,000 రూపాయలు బ్యాంకుల ద్వారా మీకు ఆర్థిక సహాయం అందజేసి దానిపైన వచ్చే వడ్డీ గవర్నమెంట్ కట్టుకుంటుంది. మీకు భారం లేకుండా ఆయన పథకాన్ని తేవడం జరిగింది. ఇది చాలా మంచి పథకం. మీరు పోయి మీ గ్రామంలో ఎవరైనా ఉంటే ఇటు వాళ్ళు మీ తోటి సహోదరులు కానీ సహోదరులు కానీ మీ తమ్ముళ్ళు కానీ మీ అమ్మలు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా నెక్స్ట్ జగనన్న తోడు 2వ పథకం కూడా వస్తుంది. 2వ ఫేజ్ లో కూడా మీరు వాళ్ళని చేర్పించి వాళ్ళకి కూడా ఆర్థిక సహాయం అందజేయండి.